ప్రహసనంగా పేదల ఇళ్ల పట్టాల పంపిణీ. పేదల పట్టాల పండుగ నిరవధిక వాయిదాలపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాళ్ళకి కూడా కనీసం ఒక్క ఇంటిని కూడా కట్టించి ఇవ్వలేని చంద్రబాబు నాయుడు ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇల్లు లేని నిరుపేద అనేవాళ్ళు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో యజ్ఞం తలపెట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడితే అది నేను చెయ్యలేని పని, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యడం ఏంటి అని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వనివ్వకుండా స్టేలేసి దాన్ని అడ్డుపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గ పనులు ఆపుకోమని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి ఇల్లు కట్టి ఇల్లు పట్టాలు ఇస్తానని అంటుంటే నువ్వు అడ్డు వేయడం అది ఎంతవరకు సబబు? జనాలు ఆగ్రహానికి ఇప్పటికే గురయ్యావు, ప్రతిపక్షంలో ఉన్నావు, రేపు ఆ ప్రతిపక్షం కూడా లేకుండా జనాలు నిన్ను ఎక్కడికి పంపిస్తారో ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి తెలుసుకొని నువ్వు అడ్డు తలిగితే పేదవాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అడ్డు తొలుపుతావని కోరుకుంటున్నాం. ఇల్లు వచ్చిందండి, ఇల్లు వస్తే ఈరోజు 7వ నెలలో ఇస్తానన్నారు, ఇప్పుడు మళ్ళీ 9వ నెల 2వ తారీఖున అన్నారు. కాదు కాదు కాకూడదని చంద్రబాబు నాయుడు గారు అడ్డు వేసి కోర్టు దాకా దీన్ని తీసుకెళ్లారు. మంచి పనుల్లోని కోర్టు దాకా తీసుకెళ్ళడం ఇది ఎంతవరకు కరెక్టో మాకనేది తెలీదు. జగన్ అన్న వచ్చాక మాకు ఎంతో అభిమానంగా చేయూతను అందించాడు, అమ్మ ఒడిని అందించాడు, ప్రతి పనిలో జగన్ అన్న అన్నింటిలో ముందునున్నాడు. అన్న చేసిన పనులు తట్టుకోలేక లేకపోతే కడుపులో కుళ్ళుతోటో మరి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మాకు తెలియదు. కానీ మా పేదవాళ్ళకి మాకు ఇల్లు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. దీంట్లో మీరు అడ్డుపడవడానికి అతను ఏం చేశాడని, ఏ పాపం చేశాడని, అసలు అతను చేసింది ఏం తప్పని జగన్ అన్నని ఇలా కోర్టు దాకా తీసుకెళ్లడం, మీకు పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే అడ్డుపడ్డది ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు, మీరు చేయలేని పని మా జగన్ అన్న చేస్తున్నాడు, దానికి అడ్డుపడడం కరెక్ట్ కాదు. మీరు అడ్డుపడినా మా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిదీ పని కూడా జగన్ అన్న వైఎస్ఆర్ గారు పేరుని నిలబెట్టి ఇంకా అతను 4 అడుగులు వేస్తే అన్న 10 అడుగుల్లాగేసి మా అందరికీ ఎంతో ఉన్నతని పైకి తీసుకొచ్చారు అతను. అలాంటి అతన్ని మీరు అడ్డుపడకుండా కేసులు పెట్టకుండా కోర్టుల దాకా వెళ్లకుండా మీరు చేయలేని పని జగన్ అన్న చేస్తున్నారు. మీరు శుభ్రంగా ఉండండి, ఉండకపోతే మాత్రం బాగోదు. ప్రస్తుతానికి జగన్ గారు మహావృక్షం లాంటి ఆయన, దానికి ఒక శ్లోకం ఉంది, సేవితవ్యో మహావృక్ష ఫలఛాయ సమన్విత యది దైవత్ ఫలం నాస్తి ఛాయాకైన నివార్యతే. పెద్ద వృక్షాన్ని నమ్ముకున్నాం అనుకోండి, దాని దగ్గర నీడ దొరుకుతుంది ఫలం లేకపోయినా, ఫలకాలంలో ఫలం వస్తుంది, ఫలం లేదనుకో నీడ దొరుకుద్ది. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మహావృక్షమైనటువంటి జగన్ గారి నీడ మాకు దొరుకుతుంది. ఆ నీడని చెట్లు కొట్టించినట్టు ఏవో కోర్టులో కేసులు వేసి పేద జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద నాయకులు మీరు, ఒకప్పుడు దేశాన్ని కూడా చత్రం తిప్పగలిగినటువంటి నాయకులై ఉండి కూడా మీరు ఈరోజు ఎందుకు మీకు బుద్ధిమాంద్యత కలుగుతుందో అర్థం కావడం లేదు. ఈ రాజ్యాన్ని ఒకే రాజు ఏలాలనేటువంటి సూత్రం ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఎప్పుడు కూడా లేదు. ఈరోజు అంతకుముందు మీరు పరిపాలన చేశారు, ఈరోజు జగన్ గారు పరిపాలన చేస్తున్నారు. మీరు సంక్షేమ పథకాలు పెట్టారు, మీకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టింది జగన్ గారు. అనేక మంది పేదలకు సాయం చేస్తుంటే అదేదో సామెత ఉంది, ఏ పని లేనటువంటి అంటే పిల్లి బుర్ర గోకెడంట. అలా మీకు ఏ పని లేకపోవడం వల్ల ఆ పేదల ఇళ్ళ మీదకి, వాళ్ళ ఫ్యాన్సుల మీదకి, అధికార వికేంద్రం చేసే దాని మీదకి, ఈ అన్నిటికి మీదకి మీరు వెళ్ళటం వల్ల మీకేం ఉపయోగం ఉందో తెలియదు, కానీ జనం మాత్రం 100% నష్టపోతున్నారు. దయచేసి మీరు మంచి పాలకులుగా ఓ 15 సంవత్సరాల క్రితం గుర్తింపు ఉంది, ఆ గుర్తింపుని ఇంకో చిన్న విషయం, శంకరాభరణం సినిమా తీసేటప్పుడు అందులో స్వామి యాజులు గారిని ఇది మంచి పాత్ర చేశారు, ఇక సినిమాలు చేయకండి అన్నారు.
అలా మీరు కూడా ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కనుక ఇక్కడితో అయిపోయింది. దయచేసి వయసు అయిపోయింది, కొడుకు కూడా సరైనటువంటి వాడు కాదు. ఓ సమర్థుడు కలిగినటువంటి కొడుకు అయితే మీరు తాపత్రపడినా పర్లేదు. వాడు ఏ అభిమన్యుడా, ఈ రాజునుడా, యుద్ధం చేయడానికి యుద్ధంలో చావడానికి ఆడో సెకండ్లో తయారాడు. ఆయన ఉత్తర కుమారుడులాగా ఉన్నాడు. మీరు అవన్నీ ఉత్తర అభిలాష ఉండొచ్చు, ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మెల్లగా అభిప్రాయ అభిమానం ఉందో మీకు అలాగ ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాం పేద ప్రజలమి, మీరు దయచేసి మీరు పెట్టిన సంక్షేమ పథకాలలాగే ఈయన ఈయన ప్రభుత్వం ఈయన కొన్ని పెట్టాడు కనుక ఆ పథకాలు చేసుకుని అండి. మీరెందుకు అడ్డు తగులుతారు? మీరు మళ్ళీ పరిపాలనకు రండి. మీకు సత్తా ఉంటే వచ్చినప్పుడు అంతకన్నా బాబు లాంటి పరిపాలన చేయండి, అంతకన్నా మంచి సంక్షేమ పథకాలు పెట్టండి. వాడు ఎవడో అన్నాడంట, నన్ను కొడతా కొట్టా కానీ మా అన్నీని కొట్టి చూడు అన్నాడంట. అలా మీరు చేయలేకపోయి ఈయన దండమని చెప్తారట అండి, ఈయన మీద కేసులు వేస్తారు, ఈయన మీద దర్నాలు వెళ్తారండి. ఊరుకోండి అయ్యా బాబు, ఎందుకు వచ్చింది నవ్వుతారు. మీరు నవ్వడం కాదు, ప్రపంచం ఏడుస్తుంది. ఈ ఎన్నిసార్లు చెప్పుకుంటాం, ఎంతమంది చెప్పుకుంటాం, ఎన్ని మాటలు చెప్పుకుంటాం, పోనీ ఏమన్నా ఒక 50 మంది 60 మంది గెలిచారా, 23 గెలిచారు. గట్టిగా కానీ ఆయన తలుచుకుంటే జగన్ గారు మీరు ఒక్కరు తప్ప ఆ 22 మంది అక్కడ ఉండరు. అప్పుడు మీ చుట్టూ గణమేళ్ళు కూడా ఉండరు. మీరు ఇంట్లో కూర్చొని కరోనా రాకుండా మాస్కులు పెట్టుకొని ఆ టీవీల్లో చెప్పు. ఎందుకంటే మా స్థాయి వాళ్ళు మిమ్మల్ని విమర్శించకూడదు. మా స్థాయి చాలా చిన్న స్థాయి, కార్యకర్తల స్థాయి. మా కార్యకర్తల స్థాయి వాళ్ళు కూడా అత్యంతమైన పరిపాలకుడైనటువంటి మీకు ఈ చిన్న సలహా ఇస్తున్నామంటే మాకు బాధగా అనిపిస్తుంది. దయచేసి అటువంటి పనులు విరమించుకోండి. అయితే సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఖాళీగా ఉండేదానికన్నా ఏదోటి కొంపలు ముట్టించాలి, బియ్యం పంచాలి. అంతగాని మీకు ఏం పని లేదు, ఇంకా అన్ని పాకలు లేవు ఇక్కడ, అన్ని బిల్డింగ్లు వచ్చాయి. లేకపోతే ఆ కొంపలు కూడా ముట్టించేసేవారు, మీరు ముట్టించి బియ్యం పంచేవారు పేరు కోసం. అందుకని దయచేసి పేదల సంక్షేమ పథకాల విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకొని మా యందు దయవించి ఒక పార్టీ లీడర్స్ కాదు ఇక్కడ అందరికి కూడా సీఎం గారు మీ వయసు కలిగినటువంటి వాడిని నేను. సీఎం గారు జగన్ గారు అంటారు, ఏ పార్టీ నాకు ఓటేశారా లేదు, అందరికీ సంక్షేమ పథకాలు అందించమన్నారు కనుక మీ నాయకత్వ లక్షణాన్ని చెప్పండి. రే బాబు, ఆయన ఏదో అందరికి ఇస్తానన్నాడు కదా, మనం కూడా అందులో దూరి మన కార్యకర్తలు కూడా ఇళ్ళ పట్టాలు ఇప్పిద్దాం, మన కార్యకర్తలకు లోన్లు ఇప్పిద్దాం, మన కార్యకర్తలకి ఆ కాపు చేయత పథకాలు ఏవిద్దాం. ఆయన పథకాలు ఎన్ని పెట్టాడో అన్ని పథకాలు కూడా మీ కార్యకర్తల దగ్గర కూర్చోబెట్టించండి. దయచేసి మీ తెలుగుదేశం వర్గం అంతా కూడా సహకరించండి. మీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పథకాలు వర్తించేటట్టు నాయకత్వ లక్షణాలు పులుకుపుచ్చుకోండి, పాకకి నిప్పులు పెట్టకండి, పెళ్లికి గుండు గీయకండి. నన్ను కొట్టా కాదు, మా అన్నని కొట్టాను, వాడకండి ఆ మాటలు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే చెప్తానండి, ఆటో డ్రైవర్ల తరపున మీరు 3 సార్లుగా సీఎంగా చేశారు. ఎప్పుడైనా ఆటో డ్రైవర్ని ఒక పూచికి పొల్లా చూశారే తప్ప ఆటో డ్రైవర్ని చూశారా? ఈరోజు మడవం తిప్పని మాట తప్పని నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తనడే ఉండి జగన్మోహన్ రెడ్డి సీఎం కొని ఆయన ఎప్పుడు మడవం తిప్పలేదు, మాట తప్పలేదు. అన్ని ప్రకారంగా ఈరోజు అన్ని సంక్షేమాలు కష్టకాలంలో కరోనా కాలంలో కూడా ఆయన ఆడవాళ్ళకి చేయుత అన్ని పథకాలు కూడా ఆయన మాట తప్పకుండా ఇచ్చాడు. మీరు విశాఖపట్నంలో ఉదూ తుఫాన్ వచ్చింది, ఉదూ తుఫాన్లో మీరు ఏమిచ్చారు? ఉదూ తుఫాన్లో ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చారా, ఒక పేదవాడికి ఒక డబ్బులు ఇచ్చారా, ఒక పేదవాడికి కనీసం బియ్యం ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు ఉదూ తుఫాన్లో. అలాంటిది ఈరోజు జగన్ గారు ఇంత కష్టకాలంలో ఇస్తున్నారు, అలాంటిది ఇప్పుడు ఇల్లు విశాఖపట్నంలో కాదు ఆంధ్రప్రదేశ్లో 3 మంది ఆయన మాట తప్పకుండా ఇల్లు ఇస్తామంటారు, మరి దాన్ని దయచేసి మీరు నిజంగా గతంలో సీఎం చేశారు కాబట్టి మీకు పేద ప్రజల మీద ఏమైనా సానుభూతి ఉంటే కోర్టుని విత్డ్రా చేసుకొని పేద ప్రజలకి పక్షాన మీరు నిలబడండి, అప్పుడు మేమందరం కూడా మీకు చేయకూడతాం. దయచేసి మీరు కోర్టుని విత్డ్రా చేసుకొని పేద ప్రజలు కడుపు కొట్టకండి, వాళ్ళకి వచ్చే ఇల్లు వాళ్ళకి ఇప్పించి ఇలా చేయండి. మీరు ఎలాగ ఇవ్వలేదు, మీరు డీడీలు తీసుకొని మీరు ఎలాగ ఇవ్వాలా వాళ్ళ డబ్బులన్నీ మీ కార్యకర్తలు జన్మభూమి కమిటీ అని ఆ కమిటీ అని మొత్తం డబ్బులన్నీ దొబ్బేశారు వాళ్ళకి ఎలాగ ఇవ్వలేదు. కనీసం జగనాన్ని ఇచ్చి ఇల్లు అని సరే వాళ్ళకి వెళ్ళేటట్టు చూడవలసిన మీ చేతులు జోడించి మీ కోర్టుకు కేసు పెట్టే కేసును విత్డ్రా చేసుకోవాల్సిందిగా 35వ వార్డు ఆటో డ్రైవర్ల తరఫున నమస్కరించి దండం పెడతానని మీకు. గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో చేసేటప్పుడు బడుగు బలహీన వర్గాలకు పిల్ల సలస్తా అని చెప్పారు, ఆ కోరిక ఈరోజు నెరవేరుతుంటే కొందరు నాయకులకి ఉండబడటం లేదు. ఎందుకంటే
స్వయాన మా చెల్లికి ఒక ఇల్లు వస్తే 50,000 డీడీ కట్టాము. వచ్చే టైంలో ఈ ప్రతిపక్షంలో వచ్చి మధ్యలో కోర్టు కేసేయడం, ఇలా ఇబ్బంది పడడం వల్ల మాకు ఇల్లు ఆగిపోయింది. అయ్యా మీకు ఎందుకయ్యా అంత బాధ అవును? ఆయన ఏదో మా పేద ప్రజలకు ఇల్లు స్థలం ఇస్తాను, మీరెందుకయ్యా కళ్ళు కొట్టుకుంటున్నారు? దయచేసి మీకు చేతిలో జోడిస్తున్నాను. మాకిచ్చే ఇళ్ల స్థలాలు మీరు ఆపొద్దు. మీరు గతంలో మీ కార్యకర్తలు మీరు పందికొక్కలు అమ్మేసి ఉన్నారు, అవన్నీ మీరు తిన్నారు, అవన్నీ మాకు అనవసరం. మేము కట్టేదానికి జగనన్న ఇచ్చే ఇల్లుకి మీరు అడ్డుపడదు దయచేసి. ఇంకో విషయం ఏంటంటే జగనన్న ఇచ్చే మాట తప్పకుండా నెరవేరుస్తాడు. కొంతమంది పేద ప్రజలకు ఉద్యోగాలు అని చెప్పాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, అలాగే ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. ఇళ్ల స్థలాలు కూడా ఇస్తున్నప్పుడు మీరు అడ్డగండి దయచేసి. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీకు చేతిని నమస్కరిస్తున్నాను. ఇదే మా విన్నపం. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి శిరసు ఉంచుతూ పాదాభివందనం చేస్తున్నాం. మీ ప్రభుత్వంలో ఈ యొక్క వార్డులో మ్యాక్సిమం ఒక వార్డులోనే మీ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగింది, ఓన్లీ ఇళ్ల కోసమే. ఎంతోమంది డీడీలు కట్టుకొని పేద ప్రజలు చాలామంది ఈ వార్డులోని 35 వార్డులో ఉన్న వ్యక్తులే చాలామంది ఈరోజు రోడ్డున పడ్డారు. ఇంతవరకు కూడా ఇల్లు మీరు సమర్పించలేకపోయారు. ఆ డీడీలు కట్టిన డబ్బులు కూడా రిప్లై కూడా వాళ్ళకి రాలేదు. చాలామంది ఆశ్రోకులతో ఒక్కొక్కరు నిరుసపరుస్తూ ఎప్పుడు కూడా ఏడుస్తూ మీ పేరు చెప్పుకుంటూ జపం చేసి చెట్టు నీడ లేకుండా పోయిన వ్యక్తులు చాలామంది కుటుంబాలు ఈ 35 వార్డులో ఉన్నాయి. ఒక మీలాగా కార్యకర్తలు కూడా ఈ వార్డులో లేకుండా అంత సంక్షేమ పథకాలను కూడా ఓన్లీ వాలంటీర్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వార్డులో నడుస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు వచ్చే కార్యక్రమం చేపడుతుంటే మీరు అది కూడా వారసులేకపోతున్నారు. మీకు నిజమైన సిద్ధశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ కానీ ఉంటే నువ్వు కోర్టుల ద్వారా వెళ్ళేటప్పుడు ఓటుకు నోటు కేసు ముందు విత్డ్రా చేసుకుని రండి, ఆ తర్వాత ఇల్లు కోసం కేసులు వేయండి. మీకు అప్పుడు నిజమైన నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు 3 సార్లు సీఎంగా గెలిచినందుకు మేము సంతోషిస్తాం. కానీ నీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు దయచేసి పేద ప్రజలకు ఇచ్చిన ఇల్లును మీరు రద్దు చేయకండి. మీ యొక్క ఐఎంఓలో మీరున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంతోమందికి ఇల్లు లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిరోజు కూడా ఈరోజు కోవిడ్ టైంలో కూడా సంక్షేమ ఫలాల కోసం అందరూ కూడా అదే సిద్ధశుద్ధితో ఆయన పనిచేస్తున్నారు. ఆ పని చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా అడ్డు రావద్దని శిరసు ఉంచుతూ వేడుకుంటున్నాను. దయచేసి ఇలాంటి పనులు ఎప్పుడు కూడా కోర్టులోనూ విత్డ్రా చేసుకొని నిజమైన సిద్ధశుద్ధిగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్స్ సీఎంగా ఉన్న వ్యక్తి అయితే నిజంగా నువ్వు విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రహసనంగా పేదల ఇళ్ల పట్టాల పంపిణీ, పేదల పట్టాల పండుగ నిరవధిక వాయిదాలపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. పేద ప్రజలకి ఇల్లులు ఇస్తున్నారు, ఇల్లు జాగాలు ఇస్తున్నారు అని చెప్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు కోర్టులో కేసు ఇవ్వాల్సిన పని ఏంటి? మీరు ఎలాగ ఇవ్వలేరు? ఇచ్చేవాళ్ళకి కూడా మీకు ఎందుకు పాటు చేస్తున్నారు? ఒక 4 పేద ప్రజలు నోటు కొట్టకండి. మీరు సంపాదించింది చాలా ఉంది, ఆ ఎక్కడ సింగపూర్లో హోటల్ అయి చూసుకోండి వెళ్ళి, మీ టైం అయిపోయింది. అర్థమైందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకా ఎంత నేర్చుకున్నా మీకు ప్రజలు అవకాశం ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టట్లేదు. ఏటి కరోనా టైంలో కూడా ఇల్లు పట్టాల పంపిణీ చేయడం ఏంటి? అసలు ఏదైనా పచ్చగా ఉంటే చంద్రబాబు నాయుడు కళ్ళు ఓర్వలేవండి. చంద్రబాబు నాయుడు ఇంటి పేరు నారా చంద్రబాబు నాయుడు కాదండి, స్టీల్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే స్టీల్ తెచ్చుకొని ఆయన పబ్బం గడుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మీద గతంలో కేసు వేసినప్పుడు కూడా ఏ రోజు కోర్టుకు వెళ్ళలేదు, ఆయన హాజరవ్వలేదు, స్టీల్ తెచ్చుకొని ఆగారు. అలాగే ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇద్దాం అనుకుంటే వాటికి కూడా స్టీల్ తెస్తున్నారు, రకరకాల మనుషులతో కూడా స్టీల్ వేయిస్తున్నారు. ఒంగోలులో ఒక సామాన్య గొర్రెల కాపర కూడా 874 ఎకరాల మీద స్టే చేశారంటే దాని వెనకాతలు ఎవరున్నారో తెలుసుకోవచ్చు. ఈరోజు సామాన్యంగా ఉన్న మళ్ళంటే ఒక జిల్లా కోర్టుకు వెళ్ళాలంటేనే ఎంతో భయపడతాము. అలాంటిది ఒక గొర్రెల కాపరి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారంటే వెనకాతలు ఉండి ఎవరు నడిపిస్తున్నారో ప్రజలు తెలుసుకోలేనంత వారు కాదు.
ఈరోజు ఈ చంద్రబాబు నాయుడిని చూస్తుంటే మరొక్క చంద్రబాబు నాయుడిని చూసుకొని రేపు రాబోయే తరం ఎలా పాడైపోద్దా అనేసి భయం వేస్తుంది. ఎందుకంటే ఒక మంచి సినిమా చూస్తే ఒక మంచిగా మారుతాం, ఒక దేశభక్తి సినిమా చూస్తే దేశభక్తి వస్తుంది, ఒక రాయలసీమ ఫ్యాక్షనిజం సినిమా చూస్తే చిన్న ఫ్యాక్షన్ ఫీలింగ్ కలుగుతుంటుంది, గొడవలాడే సినిమా చూస్తుంటే మనకి అలాగా చిన్న డ్యాన్సుల సినిమా చూస్తే మనకి డ్యాన్స్ అలాగే ఈ చంద్రబాబు నాయుడు చేసే సైకో చూస్తుంటే యువత ఎక్కడ పాడైపోద్దామనే భయం కలుగుతుంది. ఎందుకంటే దొంగతనం చేసిన వాడికి ఎక్కువ లూప్ పాయింట్లు తెలుస్తాయి. ఇలా దొంగోడు కాబట్టి దొంగతనంగా అర్ధదారుల్లో ప్రజలకు వచ్చిన అభివృద్ధిని అడ్డుకోవాలనేసి చూస్తున్నాడు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడిని ఎవరు ఫాలో అవ్వకూడదు. అలా ఫాలో అయినట్టయితే వాళ్ళ భవిష్యత్తు ఫాలో అవుతుంది. ఎందుకంటే ఆ క్వార్టరీ అంతా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న ప్రెస్ కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ వ్యవస్థలను కానీ అన్నీ ఆయన నిర్వీర్యం చేసి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇది ఏంటంటే ఇళ్ల పట్టాలు కొద్దిగా భూమికి సంబంధించిన విషయాలు కాబట్టి స్టేలు తెచ్చారు. కొన్ని అభివృద్ధి పథకాలు మామూలుగా అది నేరుగా ప్రజలకు వెళ్తుంది కాబట్టి వాటికి మీద స్టేలు తేలాపోయాడు. నిజంగా ఉంటే ఈరోజుకి ఆటలకు కూడా స్టేలు తెచ్చును. ఆడపడుచులకు వేసిన 18,750 రూపాయలు కానీ, నెక్స్ట్ మిగిలిన ఇతరితర ఆటో డ్రైవర్లకు వేసిన డబ్బుల మీద కానీ, నెక్స్ట్ అలాగే పేదవారికి ప్రతిదీ అందిస్తున్న దాని అన్నింటి మీద తెచ్చిగలడు. కానీ వాటికి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి ఆగారు. ఈ ఇళ్ల పట్టాల మీద ఇప్పటికి 2-3 సార్లు కోర్టుకు వెళ్ళారు. అయినా ఈ కోర్టులు అలా స్టేలు ఇస్తున్నారు. పేదవారికి పంచిన భూమి కోసం ఎందుకు ఎంత ఇస్తున్నారో, ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఏంటో అని అర్థం కావట్లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి మొండివాడు, ఏ రోజైనా ప్రజల సమక్షంలో 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకొని ఈరోజు శాసనసభలో తీర్మానం చేసేదాన్ని కూడా కోర్టులు అడ్డుకుంటున్నాయంటే ఇంకా ప్రజలిచ్చిన తీర్పుకి ఎక్కడ గౌరవించినట్టు. తన మేనిఫెస్టోలో ఉన్నవన్నీ నెరవేరుస్తుంటే దీన్ని అడ్డుపడదామని చూస్తున్నారు. కానీ ఇది జరిగే పని కాదు. మహా అయితే ప్రజలకి కొంత లేట్ అవుద్దేమో కానీ ఈ ఇల్లు పట్టాలు అనేది సామాన్య పేద ప్రజలకి 2 సెంట్లు 96 గజాలు ఇల్లు స్థలం ఇస్తున్నారంటే అది పేదవారికి చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే పేదవాడు గొప్పవాడు అవుతుంటే చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేడు. చంద్రబాబు నాయుడు ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారంటే అది చూసే కళ్ళు కాదు. గతంలో జీఎంసీ బాలయోగ్ గారు కూడా స్పీకర్ అయ్యారు. అది అంటే ఆయన చూసి ఆయన పదవిని చూసి తట్టుకోలేకపోయారు. నాకన్నా ఎక్కువ పేరు వచ్చేస్తుందని. అలాగే కేంద్రంలో మంత్రులు అయిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చూసి చంద్రబాబు నాయుడు ఆ నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చేసరికో, లేదంటే ఆ టర్మ్ అయిపోయేసరికో వాళ్ళని అనగదొక్కడం చేసేవాడు. అలాగే పేదవాడు కూడా పైకి ఎదుగుతుంటే చూడలేని కళ్ళు అవి. ఆ పచ్చకామర్లోకి లోకం అంతా పచ్చగా కనబడుతుందని చంద్రబాబు నాయుడుకి ఏ చూసినా అలాగే కనబడుతుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని అభివృద్ధిని తట్టుకోలేక చూడలేక చంద్రబాబు నాయుడు కళ్ళు పచ్చగా అయిపోవడమే కాదు, అవి పోతాయి కూడా. పేదవారిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాము, ఇల్లు పట్టాలు ఇస్తామంటే ఇది ఆన్లైన్లో పెట్టడం వల్ల కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా బాధే. ఎందుకంటే ఆన్లైన్లో పెట్టడం వల్ల తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇతర పార్టీ ప్రజలకే ఇద్దాం అనుకున్నారు. పార్టీల సంబంధం లేకుండా అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఇది ఆన్లైన్లో వెళ్ళడం వల్ల కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. లేదంటే వాళ్ళ బినామీలు పెట్టి కూడా ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నారు. ఒక ఆన్లైన్లో ఒకసారి ఎంటర్ అయితే వాళ్ళకి మళ్ళీ ఇల్లు రాదు. జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని ఆన్లైన్ సిస్టమ్ కూడా పెట్టారు. దానివల్ల ఈ తెలుగుదేశం నాయకులకి గట్టి జల్ల తగిలింది. ప్రతిపక్షాలు ఏమీ అడ్డుపడదు. ప్రతిపక్షంలో అంటే ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుందండి. ఏమైనా పిల్లలకి పేదవారికి ఇల్లు లేదంటే కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు చేయాలండి. ఈరోజు సిపిఎం, సిపిఐ, బీజేపీ ఇతర పార్టీలు కూడా మనకి విపక్షమే. అది వాళ్ళెవరు ధర్నాలు చేయట్లేదు, వాళ్ళెవరు స్టేలు చేయట్లేదు. వాళ్ళందరూ ఏంటంటే పేదవారికి ఇల్లు ఇస్తున్నారు కాబట్టి వాగారు. ఈ ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాంటిది అనేది ప్రజలందరూ గుర్తించి మొన్న 23 సీట్లు ఇచ్చారు. ఈసారి ఈ పేదవారు ఇల్లు అడ్డుకోవడంతో ప్రజలకు కూడా గ్రహించి 2024లో ఎన్ని సీట్లు ఇస్తారో వాళ్ళకే తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని కానీ వాటిని కానీ మీరు తట్టుకోలేరు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మీరు కాదు, మీ అబ్బాయి కాదు, మీ మనవడు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోలేరండి. ఎందుకంటే ఆయన మంచి చేయాలనే తపనతో పేదవారికి దగ్గరవుతున్నాడు, ప్రతి కార్యక్రమం చేశాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే 3వ ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారు. పేదవారి ఇల్లు సొంత ఇల్లు కళ నెరవేర్చడమే, ఇల్లు స్థలం ఇవ్వడమే కాదు, ఆ ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా శాంక్షన్ చేస్తున్నారు అతి తొందరలోనే. పట్టాలు ఇచ్చిన మరుక్షణమే ఒక ఇల్లు లోన్లు కూడా శాంక్షన్ చేసి ఆ ఇల్లు నిర్మించేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది. న్యాయ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వెళ్తాయి. ఈ చంద్రబాబు నాయుడు చేస్తుందని మోసమని ఆ న్యాయమూర్తులు కూడా గ్రహించి ప్రజల పక్షానే తీర్పిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా తన మేనిఫెస్టోలో ఆయన చేసిన పాదయాత్ర టైంలో సంక్షేమ ఫలాలన్నీ కూడా అందాలని 42 పథకాలు పెట్టారు. ఇన్ని పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెడితే ఈవేళ ఉన్న ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పేరు రావాలా, ఇంత పేరు రావడమా అనే ఉద్దేశంతో
ఏ ప్రతిపక్ష నాయకుడైనా సరే ప్రజల గురించి ఆలోచించాలి. గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే సంక్షేమ ఫలాలు అందకపోతే ఆ గవర్నమెంట్ అందరూ ఆ గవర్నమెంట్ మీద ఫైట్ చేసి ప్రజలకి సంక్షేమ ఫలాలు కావాలి రావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి. కానీ ఆ ప్రతిపక్షాలకి పని లేకుండా చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అడగకుండానే సంక్షేమ ఫలాలన్నీ కూడా ఏదైతే మ్యానుఫ్యాక్చరీలో పెట్టారో ప్రతిదీ కూడా 5 సంవత్సరాలు పాలన అయిపోయిన తర్వాత 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో పసుపు కుంకం కింద ఇచ్చాము అనే ఉద్దేశంతో కాకుండా సంతకం చేసి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ నిరంతరం ప్రజల గురించే నేను ఏ రోజైతే ఆ రోజు పాదయాత్ర టైంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు విన్నానో ఆ సమస్యలన్నీ కూడా నేను తీర్చాలి అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు 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 కావాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి పేదవాడికి కల ఇల్లు అలాంటి ఇంటిని ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా ఒక ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టదామనేసే గొప్ప పనికి శ్రీకారం చుడితే ఆ పనికి వీళ్ళందరూ కూడా కోర్టులో పిలుచు వేసి కోర్టులో రిట్లేసి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధికి ఆటంకం తగులుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి చేయడం అనేది ఏ రోజైనా సరే చంద్రబాబుకి తెలిస్తే ఈ అభివృద్ధికి నిజంగా కూడా వెన్నుదన్ను పెట్టి ప్రోత్సహించను. ఎందుకంటే చంద్రబాబుకి కావాల్సింది అభివృద్ధి కాదు, పదవులు కావాలి ఆయనకి. ఎందుకంటే ఒకసారి మోడీ గారు పేరు చెప్పుకొని వచ్చారు, ఒకసారి అంతకుముందు వాజ్పేయి గారు పేరు చెప్పుకొని వచ్చారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు పేరు చెప్పుకొని వచ్చారు. కానీ ఏ రోజు కూడా ప్రజల కష్టాలు తెలుసుకొని కానీ ప్రజల కోసం కానీ ఏ రోజు కూడా ఆయన ముందుకు రాలేదు. ఎందుకంటే ఆయన ఆ రోజు అభివృద్ధి వికేంద్రీకరణ అనే దానికి అర్థం కూడా ఆయనకు తెలియదు. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఎన్టీ రామారావు గారి టైంలో అయ్యింది, అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో అయ్యింది. ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నంలో కోస్టల్ కారిడార్ నిర్మించి ఇక్కడి నుంచి భీముల వరకు కూడా రోడ్డు నిర్మించింది మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత. అలాంటి అంతకుముందు చూసుకుంటే 23 జిల్లాల్లో కూడా ఎట్ ఏ టైము ఆర్టీసీ కాంప్లెక్స్లు నిర్మించి ప్రతి ఒక్క బస్సు కూడా పేదవాడికి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బస్సు కూడా ఆ ఆర్టీసీ కాంప్లెక్స్కి రావాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పాయింట్లో ఆ ఆర్టీసీ కాంప్లెక్స్లు ఎక్కాలని అభివృద్ధి వికేంద్రీకరణ ఆ రోజు ఆ విధంగా చేయడం జరిగింది. అలాంటి అభివృద్ధి వికేంద్రీకరణకు అర్థమే తెలియలేదు ఈవేళ చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే 9 సార్లు పరిపాలన చేశాను, అనుభవజ్ఞుడిని, అది ఇది అని చెప్పి చెప్పారు. ఆ రోజు 23 జిల్లాలది కలిపి సంక్షేమ ఫలాలు అలాగే అభివృద్ధి మొత్తం అంతా కలిపి ఓన్లీ హైటెక్ సిటీ అని చెప్పేసి ఒకే ఒక్కటి పెట్టారు ఆ వేళ హైటెక్ సిటీలోని. ఈవేళ ముండం తలకాయ తీసేసిన ముండం పలే అయిపోయింది మన ఆంధ్ర. అలాగే మన ఆంధ్ర అంతా అభివృద్ధి చెందాలి అనే సదుద్దేశంతో అటు సైడు లెజిస్లేటివ్ క్యాపిటల్ కానివ్వండి, అలాగే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానివ్వండి, ఈ విధంగా ఎంతో అభివృద్ధి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ ఫలాలు అతి తక్కువ సమయంలో 1.5 ఇయర్ ఇంకా పూర్తిగా కాకముందే 42 సంక్షేమ ఫలాలు అందించారు. దీనిలో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో మొన్న 7 నెల 8 తారీఖుని రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజుని అందరికీ కూడా పేదలందరికీ కూడా ఇంటి కల నెరవేరుద్దామని అనుకుంటే ఆ రోజు కూడా అదేవిధంగా కోర్టులో పిలివేసి ఆపారు. అలాగే 15 ఆగస్టుకి దేశానికి స్వతంత్రం వచ్చిందనే సదుద్దేశంతో పేదవాడికి నిజమైన స్వతంత్రం అందిద్దామనే సదుద్దేశంతో పేదవాడి అసలు సిసలైన కళని నెరవేరుద్దామని, ఆవిడ పేదలందరికీ కూడా ఒక ఇంటిని సమకూరుద్దామనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుడితే దానికి మళ్ళీ నిన్న కూడా ఒక పిల్లేసి మళ్ళీ దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఏదైనా సరే మాట ఇవ్వము మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, మాట ఇచ్చామంటే ఒకరోజు ముందైనా వెనకైనా సరే ఆ పేదవాడి ఇంటికల నెరవేర్చి తీరుస్తారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలు ఆశించిన దానికంటే ఇంకా రాబోయే 3.5 సంవత్సరాలు కూడా ఇంకా గొప్ప పనులు చేస్తాం, పనులు చేసిన తర్వాత ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ అన్నీ నెరవేరుస్తూ ఇలాంటి గొప్ప పదవులు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఓటు అడుగుతాం. తప్పితే ఈ ఓటు ఇంత ధైర్యంగా అడగడానికి కూడా మా వైఎస్ఆర్ పార్టీకి అంత హక్కు కూడా మేము రప్పించుకుంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ప్రహసనంగా పేదల ఇళ్ల పట్టాల పంపిణీ, పేదల పట్టాల పండుగ నిరవధిక వాయిదాలపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలికా.